ఈటెల రాజేందర్ ఫోటో పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్లిన వారందరికీ రాజీనామా చేసే దమ్ముందా అని ఈటెల వర్గీయులు ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో వారు సమావేశం ఏర్పాటు చేసుకుని మాట్లాడారు. కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ భర్త కనుమళ్ల గణపతి ఈటలపైన విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో ఈటెల రాజేందర్ వర్గీయులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ భర్త సరిగొమ్ముల వెంకటేష్, భోగంపాడు గ్రామ సర్పంచ్ జిల్లేల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈటెల రాజేందర్పై కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ భర్త కనుమళ్ల గణపతి విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇల్లందకుంట నుంచి జెడ్పీటీసీగా గెలిపించి కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ పదవి ఇప్పిస్తే అహంకారంతో మాట్లాడతారా అని మండిపడ్డారు. తమ నాయకుడు ఈటెలకు దమ్ముంది కాబట్టి రాజీనామా చేశారని, ఈటెల ఫోటో పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ వైపు మళ్లేవారు అందరూ రాజీనామా చేసే దమ్ముందని ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో కేసీఆర్ బొమ్మ పెట్టుకుని టీఆర్ఎస్ శ్రేణులు ఈటెల బొమ్మ పెట్టుకుని తాము వస్తామని, అప్పుడు ప్రజాబలం ఎవరికి ఉందో తెలుస్తుందని సవాల్ విసిరారు. ఎలక్షన్ల తర్వాత ఇప్పుడున్న వారు ఎవరూ కనిపించరని, కేవలం ఈటెల రాజేందర్ మాత్రమే ఉంటారని వెల్లడించారు. కేసులు పెట్టించి అరెస్టులు చేయించడం తప్ప మీతో ఏం కాదని ఎద్దేవా చేశారు. ప్రజలు నిన్ను నాశనం చేయడానికి అతి తొందరలోనే ముందు ముందు రోజుల్లో ఉన్నాయి. మీరు మీ స్థాయి మినిస్టర్ గారిది కాదు, మాట్లాడే స్థాయి కాదు, మినిస్టర్ గారు మాజీ మినిస్టర్ గారి మీద మాట్లాడే స్థాయి కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మేడంతో రాజీనామా చేయించండి, జిల్లా పరిషత్ చైర్పర్సన్కు మా మేడంతో ఎంపీపీగా రాజీనామా చేపిస్తా. నీకు ధైర్యం ఉంటే నీ కేసీఆర్ బొమ్మ పెట్టుకొని ప్రజాక్షేత్రంలో రా. నాకు ధైర్యం ఉంటే నేను ఇల్లంతకుంటా మండల్ ప్రజలందరి దగ్గరికి ఈటెల రాజేందర్ బొమ్మ పెట్టుకొని వస్తా. తేల్చుకుందాం నువ్వు అని నీకు తేల్చుకుందాం, నీకు దమ్ముంటారా? ఇవాళ నీ దగ్గరికి వచ్చిన ప్రజలు, నీ దగ్గరికి వచ్చిన లీడర్సు, టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి నువ్వు తీసుకున్న ఈటెల రాజేందర్ కుటుంబ సభ్యుల లీడర్లను నువ్వు తీసుకున్న లీడర్లు ఎందుకు వచ్చిరో ప్రజలకు తెలుసు. నీ అంతరాత్మ గుడుసు, నువ్వు ఏడ బేరసారాలు చేస్తున్నావు, నువ్వు ఎంత గొంటున్నావు, ఆ నీకు వచ్చిన లీడర్స్ ఎవరు పనిచేస్తారో నీ అంతరాత్మ కూడా తెలుసు. నీ స్థాయి, నీ విలువలు, నీ నైతిక విలువలను చంపుకొని బ్రతికే పరిస్థితి నీది. నీ వ్యవస్థ నీది ముఖాల మీద కింద పడుకొని కాళ్ళు మొక్కి ఈటెల రాజేందర్ బతిలాడిన రోజులు వేనాయా? మాకు నికర్స్ అయిన లీడర్ మాకు నేర్పిన విద్యా విఘ్నత ఇదే. ఇప్పటికి కూడా మాట తప్పలేం. రాజకీయాల లోబడి మాత్రమే మాట్లాడాలి. వ్యక్తిగతంగా దూషించడం అంటే నువ్వెంత నోరు వారేసుకుంటావో, నీకంటే చిన్న వయసులో ఉన్న మాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ కొట్లాడడంలో ముందుండటం దాంట్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు. పాల డైరీ వ్యాన్లో రేషన్ బియ్యం తరలిస్తూ పట్టుబడ్డ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటు చేసుకుంది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి వద్ద 20 క్వింటాల రేషన్ బియ్యం